ఏపీలో 100 రోజుల్లో సాధించిన విజయాలపై ఇవాల్టి నుంచి 26 వరకు ఇది మంచి ప్రభుత్వం పేరుతో ప్రచార కార్యక్రమం ప్రారంభమవుతోంది. వారం రోజుల పాటు గ్రామ వార్డు స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తారు. ప్రకాశం జిల్లా నాగులపల్లిపాడు మండలం మద్దిరాలపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనున్నారు ముఖ్యమంత్రి. 100 రోజుల్లో అమలు చేసిన ముఖ్యమైన హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్ళనుంది గవర్నమెంట్. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేశారని మరోసారన్నారు సీఎం చంద్రబాబు. ప్రసాదంలో అపవిత్రమైన అన్నదానంలో నాసిరకమైన ముడిసరుకులు వాడారనే సమాచారం ఉందన్నారు సీఎం. ఆధారాలు దొరికితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుణ్ణి వాడుకోవద్దని సూచించారు. టీటీడీ ప్రక్షాళన ప్రారంభించామని, తప్పు చేసిన వారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రసాదం నాణ్యతపై జరిగిన విచారణలో కల్తీ బయటపడిందన్నారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు వ్యాఖ్యలు దారుణమన్నారు వైవి సుబ్బారెడ్డి. లడ్డూ ప్రసాదం విషయంలో 2014 నుంచి ఉన్న పద్ధతిని అనుసరించామని, ఆవు నెయ్యిని మాత్రమే వినియోగించామని తెలిపారు. ఈ విషయంలో తాను కుటుంబంతో సహా స్వామివారి ముందు ప్రమాణం చేస్తా అన్నారు. నాగకోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆరోపణలు చేసిన చంద్రబాబు కూడా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. లేకుంటే చట్టపరమైన చర్యల కోసం న్యాయ పోరాటం చేస్తామన్నారు సుబ్బారెడ్డి. దమ్ముంటే తిరుపతి వచ్చి ప్రమాణం చేయనంటూ వైవి సుబ్బారెడ్డికి సవాల్ విసిరారు మంత్రి లోకేష్. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వాడినట్టు ఆధారాలున్నాయని, ల్యాబ్ రిపోర్ట్ ని బయటపెడతామన్నారు లోకేష్. అన్నదానం లడ్డూలో నాణ్యత లేకుండా చేశారని విమర్శించారు. ధర్మారెడ్డి వచ్చాకే నెయ్యి గోల్మాల్ జరిగిందని, ఆయన కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారన్నారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు ఉపయోగించడం దారుణమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇలాంటి తప్పును దేవుడు కూడా క్షమించడు అన్నారు. బోర్డులోకి నాస్తికులను తీసుకోవటం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. మరోవైపు పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు, చేప ఆయిల్ వాడటం హిందూ సంస్కృతిపై దాడి అన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. అక్టోబర్2 నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ కార్డులకు విధి విధానాలు రూపొందించాలని సూచించారు. పౌర సరఫరాలపై సచివాలయంలో సీఎం రేవంత్ జరిపిన సమీక్షలో రేషన్ కార్డులపై చర్చించారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఏపీలో కొత్తగా 70 అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. అన్నా క్యాంటీన్లకు ఏడాదికి 150 కోట్ల రూపాయలు ఖర్చవుతోందన్నారు సీఎం చంద్రబాబు. ఇందుకోసం విరాళాలు ఇవ్వాలని కోరారు. అన్నా క్యాంటీన్ల మీద కూడా కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. వెలగపూడిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు చంద్రబాబు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి నిరంతరాయంగా తాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. సచివాలయంలో గ్రామీణ నీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకాలపై సమీక్ష చేశారు సీఎం. పనుల్లో పురోగతి సాధించాలని అధికారులను ఆదేశించారు. 26 జిల్లాలో 95.44 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్ ద్వారా నీటిని అందించాల్సిందని, ఇందులో 2019 ఆగస్టుకు ముందే 31.68 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లున్నాయని అధికారులకు సీఎం వివరించారు. ఈ సమావేశానికి మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. న్యాయ వ్యవస్థపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్ర హైకోర్టు. ఇన్కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు ఇచ్చిన స్టేపై రఘునందన్ చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తి రాసిన లేఖను సుమోటోగా తీసుకున్నారు ప్రధాన న్యాయమూర్తి. కోర్టు ధిక్కరణ పిటిషన్గా ఎందుకు పరిగణలోకి తీసుకురాదో వివరణివ్వాలంటూ రఘునందన్ రావుకు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం. రాజధానిలో భవనాల సామర్థ్యంపై ఐఐటీ నిపుణులు నివేదికలు పాజిటివ్గా ఉన్నాయన్నారు మంత్రి నారాయణ. డిసెంబర్15 నుంచి దశల వారీగా టెండర్లు పిలుస్తామన్నారు. గతంలో ఇచ్చిన టెండర్లు రద్దు చేస్తామని చెప్పారు. ఏపీ రాజధాని కోసం మరో 10 మంది రైతులు భూములిచ్చారు. నిడమరుకు చెందిన 5 రైతులు 3 ఎకరాలు, కరుగల్లుకు చెందిన 5 రైతులు 13 ఎకరాలు ఇవ్వగా, వారి నుంచి అంగీకార పత్రాలు తీసుకున్నారు మంత్రి. ఏపీ దేవాదాయ శాఖలో బదిలీలు జరిగాయి. ప్రముఖ ఆలయాల ఈవోలను బదిలీ చేశారు. అన్నవరం ఈవో చంద్రశేఖర్ తిరుపతి రీజనల్ జేసీగా, ద్వారకా తిరుమల ఈవోగా ఎన్వీఎస్ఎస్ మూర్తి, సింహాచలం వరాహలక్ష్మి దేవస్థానం ఈవోగా వి త్రినాథ్ ను ప్రభుత్వం నియమించింది. తెలంగాణలోని ముఖ్యమైన దేవాలయాల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు మంత్రి కొండా సురేఖ. వేములవాడ రాజరాజేశ్వర స్వామి, భద్రాచలం సీతారామచంద్ర స్వామి, బాసర జ్ఞాన సరస్వతి దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఈ సమీక్షలో పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ జరగాల్సిన సీఎం చంద్రబాబు పర్యటన వాయిదా పడింది. ముందుగా ఖరారైన స్కెడ్యూల్ ప్రకారం కవిటి మండలం రాజాపురం గ్రామసభలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. అయితే ద్రోణి ప్రభావంతో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అంతగా అనుకూలించకపోవచ్చని అధికారులు చెప్పడంతో పర్యటన వాయిదా పడింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్లో రెండో దఫా అధ్యయనం ప్రారంభమైంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సుల మేరకు పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. ఈ మేరకు మేడిగడ్డ బ్యారేజ్లో మొదటి దఫా పరీక్షలు 3 రోజుల పాటు కొనసాగాయి. సిడబ్ల్యూపీఆర్ఎస్ కు చెందిన శాస్త్రవేత్తలు నాగరాజ్ ఆధ్వర్యంలో ఏడీసీపీ సర్వే నీటి ప్రవాహ అంచనా అధ్యయనం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. బ్యారేజ్ అడుగు భాగాన చిక్కుకున్న రెండో బోట్ను బెకెమ్ ఇంజనీర్లు సరికొత్త ప్రణాళికతో బయటకు తీశారు. 10 రోజులుగా బోట్ల తొలగింపులో అనేక అవస్థలు పడ్డ అధికారులు ఇంజనీర్లు మరో ప్రయత్నంగా ఇనుప గడ్డర్లతో పడవల్ని అనుసంధానించి వెలికితీశారు. మరో భారీ బోటు మోస్తర్ బోట్ను కూడా బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏకలవ్య మోడల్ స్కూల్ని సందర్శించారు. అక్కడ విద్యార్థులు అన్నంలో రాళ్లొస్తున్నాయని, టాయిలెట్లు సరిగా లేవని ఫిర్యాదు చేశారు. దీంతో విద్యార్థుల సమస్యల్ని పట్టించుకోరా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. తాను రెండోసారి తనిఖీకి వచ్చినప్పుడు సమస్యలు కనిపించొద్దని హెచ్చరించారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏది వచ్చినా రైతాంగానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు ఆయన. శంషాబాద్ లో కోల్ చైన్ అన్బ్రోకెన్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీధర్ బాబు. ఈ నెల 23 బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ నెల 23 వరకు కోస్తాకు యెల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాయచోటిలో అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు చమ్మర్తి జగన్మోహన్ రాజు ఇంటిపై రాళ్లతో దాడి చేశారు కొందరు వ్యక్తులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. 3 జిల్లాలకు వైసీపీ అధ్యక్షుల్ని నియమించింది ఆ పార్టీ అధిష్టానం. శ్రీకాకుళం అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్, విజయనగరం అధ్యక్షుడిగా మజ్జి శ్రీనివాసరావు, మన్యం అధ్యక్షుడిగా శత్రుచెల్ల పరీక్షిత్ రాజుని నియమించారు. శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకులుగా తమ్మినేని అపాయింట్ చేశారు. వరద బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 2.50 లక్షల రూపాయల విరాళం అందించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసి ఈ మేరకు చెక్ ఇచ్చారు. వరద బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు రేవంత్ రెడ్డి అభినందించారు. వరద బాధితుల సహాయార్థం సింగరేణి సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి 10.25 కోట్ల విరాళం అందజేసింది. ఈ మేరకు సంస్థ ఎండీ బలరాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెక్కును అందించారు. సంస్థ యాజమాన్యానికి, కార్మికులకు అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ చార్మినార్ దగ్గర ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మిలాదు నబీ వేడుకల సందర్భంగా ఆల్ ఇండియా సున్నీ యునైటెడ్ ఫోరం ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలో కొందరు యువకులు కాల్చిన టపాసులు, నిప్పు రవ్వలు, డీజే సౌండ్ సిస్టమ్, జనరేటర్ మీద పడ్డాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి అదుపులోకి తీసుకొచ్చారు. ఏ కులమైన అభివృద్ధి చెందాలంటే అంతిమ లక్ష్యం రాజ్యాధికారమే అన్నారు ఎమ్మెల్సీ ఎల్ రమణ. ఆ దిశగా పద్మశాలిలో ఐకమత్యంగా ముందుకు సాగాలన్నారు. ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే దసరా మేళాకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆ మేళాకు సంబంధించిన బ్రోచర్ని నారాయణగూడలోని పద్మశాలి భవన్లో రమణ ఆవిష్కరించారు. భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవం ముగిసినా ఇంకా కొన్ని కాలనీల్లోని గణేష్ మండపాల్లో పూజలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లి బాలాజీనగర్లోని మహాద్యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మకర వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. యశోద హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ సారిక వెంకట్రావుతో పాటు పలు పార్టీల నేతలు గణనాథుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మహాహారతి ఇచ్చి కోలాటం చేశారు. ఇవాళ గణపతిని ఐడియల్ చెరువులో నిమజ్జనం చేస్తామని చెప్పారు నిర్వాహకులు. సిక్కులను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివరణ ఇవ్వాలంటూ రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు డిమాండ్ చేశారు. నడ్డాకు ఖర్గే లేఖ రాయటాన్ని బిట్టు తప్పుబట్టారు. పంజాబ్ను కాంగ్రెస్ పార్టీ మంటల్లో వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ కుటుంబాల తప్పిదాల కారణంగా పంజాబ్లోకి టెర్రరిజం వచ్చిందని రవ్నీత్ సింగ్ బిట్టు ఆరోపించారు. పాకిస్తాన్ ప్రయోజనాలు కాపాడేందుకు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు కుదుర్చుకున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆయన అనేక చోట్ల ప్రచారం నిర్వహించారు. అమెరికా పర్యటనలో దేవీ దేవతల గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని విరుచుకుపడ్డారు. మన విశ్వాసాలను అవమానించినందుకు కాంగ్రెస్ ను శిక్షించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీది నక్సల్స్ మైండ్ సెట్ అని ప్రధాని ఆరోపించారు. ప్రేమ దుకాణం పేరుతో రాహుల్ విద్వేష సామాగ్రి అమ్ముతున్నారని మోదీ మండిపడ్డారు.
హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఇప్పుడు భారత్ సురక్షిత భాగస్వామిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన నావల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ లో రాజ్నాథ్ పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలోని వాటాదారుల ఆర్థిక ప్రయోజనాలు కాపాడటంలో భారత నౌకాదళం గణనీయమైన తోడ్పాటు అందిస్తోందన్నారు రాజ్నాథ్ సింగ్. అగ్నివీరులకు ఉద్యోగ హామీ కల్పిస్తామని బీజేపీ ప్రకటించింది. హర్యానా ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోని బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా విడుదల చేశారు. మహిళలకు నెలకు 2,100 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని నడ్డా ప్రకటించారు. మేనిఫెస్టో పేరుతో కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేస్తోందని ఆరోపించారు నడ్డా. ప్రజా ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు తమ మద్దతు ఉంటుందని బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించారు. లక్నోలో జరిగిన పార్టీ సమావేశంలో మాయావతి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు రేవుల్లో కొన్ని ఛార్జీలు తగ్గిస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అంతేకాదు కొత్తగా 5 సెకండ్ హ్యాండ్ కంటైనర్ పడవలు కొనుగోలు చేసినట్టుగా తెలిపారు. షిప్పింగ్, ఆర్థిక, పౌర విమానయానం, రైల్వే శాఖాధికారులతో గోయల్ సమావేశమయ్యారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు చేసిన వ్యాఖ్యలపై కర్ణాటకలో ఎఫ్ఐఆర్ నమోదైంది. కర్ణాటక పీసీసీ ఆఫీస్ బేరర్స్ ఫిర్యాదు మేరకు బెంగళూరు హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. 100 రోజుల తమ పాలనలో చేపట్టిన 10 కార్యక్రమాల ద్వారా దేశంలో సహకార రంగం మరింత సమగ్రత సంతరించుకుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. సహకార సంఘాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని అమిత్ షా తెలిపారు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వస్తోంది. ఈ చిత్ర అప్డేట్ దసరాకు రాబోతోంది. అక్టోబర్ 12 సినిమా టైటిల్తో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. చెన్నై వేదికగా భారత్ బంగ్లాదేశ్ తొలి టెస్ట్ పోర్ రసవత్తరంగా సాగుతోంది. టాస్ గెలిచిన బంగ్లా ఊహించని రీతిలో భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీని అవుట్ చేసి ఆదిలోనే కోలుకోలేని దెబ్బతీశారు హసన్. యశస్వి జైస్వాల్, పంత్ బ్యాటింగ్తో గాడిలో పడ్డ టీమిండియాకు అశ్విన్, జడేజా ఒడ్డున పడేశారు. లోకల్ హీరో అశ్విన్ బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ అజేయ సెంచరీతో చెలరేగితే జడేజా బ్యాట్ జులిపించడంతో భారత్ 339 పరుగుల మార్క్ అందుకుంది. 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్ వీరిద్దరి బ్యాటింగ్తో పోరాడే స్కోర్ అందుకుంది. ఇవాళ అదే జోరు కొనసాగితే భారత్కు భారీ స్కోర్ సాధ్యమైనట్లేదు.